హలో నమస్తే అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ఈరోజు మరి బాలక ఇంట్లో కొత్త కోడలతో ఎలా ఫస్ట్ సంవత్సరం కదా శ్రావణ శుక్రవారం ఎలా చేసుకుంటుంది పూజకి రెడీ అయిపోయాము పిండి వంటలన్నీ అయిపోయాయి టైం 11:30 11:40 అవుతోందండి సో ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ చేస్తే ఇప్పటికి అయిపోయింది సో పూజ కూర్చోబోతున్నాం సో పూజ విధానం కొంచెం रिकॉर्ड चेस पड़ता है ना एक का कुंडा ओके ना
అక్కడ పూజ అవుతుంటే నువ్వు పువ్వులు తింటున్నావా? Oh,
ఏం చేశారు అక్కడ? పూలు తినేసావు కదా, పూలు తినేసావు కదా, చెప్పు తినేసావు పూలు. ఆను ఆను ओम प्रणय स्वाह ओम जनने स्वाह ओम ब्रह्मणे स्वाह मुचे मुचे पाने सप्तम मित्रपाशं पादाभ्रक्षामि शुद्ध आचमन्यं करिष्यामि नमस्करोमि. सो ईरोज वरलक्ष्मी व्रतानिकी मन ट्रेडिशन प्रकारं अयिते नवकाय पिंडि वंटलु चेसि अम्मवारिकी निवेदनं चेस्तामंडि. नवकाय पिंडि वंटलु बालकि एंटो कोत्त वर्ड एदो यूज चेस्तुन्नारु अनुकुंटारंटे एल्लि 9 ऐटम्स. सो ईवन मन कट्टुकुने तोरण कूडा 9 पोगुलु उंटायंडि. 9 पोगुलु वेसि मन तोरण कट्टुकुंटाम. ई दानिकि अम्मवारिकि 9 संख्य चाला इष्टमैन संख्य अदि. अंदुकनि 9 पोगुलु वेसिन कंकणं कट्टुकुंटाम. 9 रकाल ऐटम्स तयारु चेस्तां. అంటే ఏదో అంటే అమ్మవారికి ఏదో ఇష్టమైనవి అని చెప్పి అని అనుకుంటాం, కానీ ఒక 2-3 ఐటమ్స్ హైలైట్ చేసుకుంటాం, ఎక్కువ చేసుకుంటాం, మిగతా అన్ని అందులో అలా 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 సర్దిసి లెక్కకి 9 చేస్తాం అన్నమాట. సో నేను ఏం చేశానంటే ఇదిగో అండి, బూరెలు చేసుకున్నాను, పులిహార చేశాను. అంటే ఇది అమ్మవారికి ఇష్టం అని వంక చెప్పుకొని మనం తింటాం అన్నమాట ఇవన్నీ. సో మళ్ళీ ఆ బూరెల తోపు ఉంటుంది కదా, దాంట్లోనేమో ఇవి చిట్టి బూరెలు అని చెప్పి కొంచెం పచ్చిమిరపకాయలు అల్లం దంచేసి ఇదోటి చేశాను. తర్వాత వడలు చేశాను అన్నమాట. ఇగో ఇవన్నీ కొంచెం కొంచెం నిజంగా అమ్మవారికి అన్నమాట. ఇవి ఇవి చక్కెర పొంగలి, ఇదేమో పరవాణం అన్నమాట, ఇది కేసరి హల్వా, తర్వాత ఇది దద్దోజనం. ఏం లేదు, కొంచెం రైస్ వండుతానండి, అది 4-5 అంటే పులిహోర కొంచెం ఎక్కువ చేసుకోవాలి కాబట్టి అది సెపరేట్ అన్నమాట. ఆ రైస్లోనే కొంచెం పెసరపప్పు కలిపేసి అలా 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 ఏవో చేసేస్తాను అన్నమాట. అది మొన్న మనం కొనుక్కొచ్చాం కదా ఈ రెండును, అరుమలై ఈ రెండే కొనుక్కొచ్చానండి. పెరుగు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి. వాళ్ళది ఎలా చేయాలని, సీజనింగ్ ఎలా చేయాలి అంత ప్రాసెస్ అంతా రాసిచ్చారు. సో దాంట్లో ఆ విధంగా తయారు చేసుకున్నాను. నిన్న రసం పెట్టాను దీంట్లో, సూపర్ ఉంది. గర్డ్ అయితే అసలు చెప్పక్కర్లేదండి, అంటే చక్కగా వాళ్ళు మూతలతో సహా ఇచ్చారు. నేను జస్ట్ ఇప్పుడు నైవేద్యం పెట్టడానికని అమ్మవారికి ఎలాగా ఇదిగో ఇది పులగం. అన్ని ఇవన్నీ ఏంటంటే కొంచెం కొంచెం చేసుకుని అమ్మవారికి నివేదనం చేసేస్తాం. లెక్కకి 9 అదనమాట. సో మెయిన్ ఐటమ్స్ మనం బొరులు, పులిహార, ఇలాంటివి వడలు ఇలాంటివి కొంచెం ఎక్కువ చేసుకుని ఇలా చేసుకుంటాం అన్నమాట. పొద్దునే ఈరోజు యోగా లేకుండా మెల్లిగా స్కిప్ చేసేసాను. మరి ఇంత పని ఉంది కదండి, మరి అందుకే ఇప్పుడు చూసారా 12:30 అయింది. పూజ అన్ని అయ్యేసరికి అమ్మవారికి నివేదనం చేసేసరికి సో ఇవన్నీ పాపం ఈరోజు మా ఇంద్రులవే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి ఇల్లు మెయింటెనెన్స్ అంతా దానికి అప్పచెప్పేశాను. ఇంతకీ మా కోడల్ని ఎలా తయారు చేస్తానో చూపించమంటారా? కమ్ 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 మా వ్యూవర్స్కి నేను చూపిస్తా. ఇదిగోనండి మా కోడలికి లంగా ఓణి కుట్టించానండి, లంగా ఓణి బ్లౌజ్. ఎందుకంటే నాకు ఆడపిల్లలు లేరు కదండి, ఆ ముచ్చట ఉండిపోయింది అనమాట. మరి కోడలైనా కూతురైనా అదే కదా ఇప్పుడు, అందుకని ఇవన్నీ పోచంపల్లివి సెట్ తీసుకున్నాను. వాణి మాత్రం బయట వేరే దాంట్లో చూస్తాను చేతను. పాపం పెళ్ళికి కూడా బంగారం నగలు ఏం వేయలేదండి, అందుకని ఇప్పుడు కావాలని వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకున్నాను. ఇదిగో మా మహాలక్ష్మి బాగుందా? సే నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ కూడా ఇలాగే చక్కగా శ్రావణ శుక్రవారం పూజ చేసుకోండి. అమ్మవారి కటాక్షం మనందరికీ కావాలి. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చక్కగా అందరూ హ్యాపీగా ఉండాలి. మనం ఈ కరోనా ప్రాబ్లంలోంచి తొందర ఖచ్చితంగా బయటికి రావాలి. హ్యాపీగా మనం లైఫ్ నెక్స్ట్ ఇయర్ అందరినీ పిలుచుకుని చాలా అసలు యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామండి ఇది. ఎందుకంటే
చక్కగా ఇదో ఇప్పుడు మన ఫ్రిడ్జ్ ఉంది కదా ఈ ఫ్రిడ్జ్ ప్లేస్ లోనే అమ్మవారిని అలంకరించుకుంటాను బయటికి తెచ్చి పెట్టుకుంటాను మరి ఇంక ఇప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు లేరు కాబట్టి మనకి పూజా రూమ్ లోనే నేను ఆల్మోస్ట్ తయారు చేసేసుకున్నాను అన్నమాట కంప్లీట్ గాను అదే బయట పెట్టుకుంటే అందరూ వచ్చి నేను చక్కగా కూర్చుని చూస్తారు ఇంకా బాగా డెకరేట్ చేసుకుంటాను అమ్మవారిని సో ఆ విధంగా తయారు చేసుకుని మరి మొత్తం చుట్టుపక్కల అందరూ మా అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చేవారు భవనపల్లిలో అయితే అసలు మాకు ఒక పండగ అన్నమాట ఒక లైక్ ఎగ్జిబిషన్ అన్నమాట అసలు ఏమేం జ్యువెలరీలన్నీ బయటకు వచ్చేవి ఏమేమి సారీస్ లేటెస్ట్ ఉన్నాయి మార్కెట్లో అని కూడా తెలిసేది ఇక్కడికి వచ్చాక ఈ ఇయర్ అయితే అసలు ఇప్పుడు అసలు ఏం లేదండి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు నేను యూట్యూబ్ ద్వారా నేను చేసుకున్న ఈ పండగని ఈ సంతోషమైన దినాన్ని మీ అందరికీ చూపిస్తున్నాను ఇలా చేసుకోవాలని నాకు తెలిసిందేదో మీకు చెప్తున్నాను పాప ఎంతోమంది కొంచెం డిప్రెషన్లోనే ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఏం తయారు చేస్తాంలే ఏం రెడీ అవుతాంలే ఈ దేనికోసంలే ఎవరం పిలుచుకోలేం కదా ఎవరిని రమ్మనలేము అన్న ఒక దీంట్లో ఉన్నారు బట్ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటామని అమ్మని సదా మనం స్మరించుకుందాం ఈసారి ఇలా అయిపోయినా ఏం ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ అందరూ బాలక్కి చెప్తోంది నెక్స్ట్ ఇయర్ మనం చాలా బాగా చేసుకుందాం ఇంకా అందరినీ పిలుచుకుని ఒకరి కోణం బాగా చేసుకుందాం సో అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుందాం మనస్ఫూర్తిగా అమ్మని ప్రార్థించుకుందాం థ్యాంక్ యూ సో మచ్ మీ బాలక్క.